ఇదేంటి ఇప్పుడు లాస్ట్ టైం పరాశరస్వతి చూసిన తర్వాత మన మహాభారతంలో అరౌండ్ 40 లాక్స్ సోల్జర్స్ ఎంత మందో పని చేసుకున్నారు అంటారు. ఆ ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు కానీ ఏదో ఫేక్ స్టోరీ అనుకున్నది. కానీ అప్పుడు ఆ 40 లాక్ మంది క్షత్రియులు అని అంటారా? వాట్ ఈస్ దేర్ కాస్ట్ యాజ్ పర్ ఈ స్మృతులు? ఈ ఎట్లా అంటే మన పని మనం చేసుకోవాలి తప్ప పక్కోడి పని మనం చేయకూడదు. సో ఈ రాజులు, ఈ కౌరవస్ అండ్ పాండవస్ అయితే మేబీ వాళ్ళు క్షత్రియులు అనుకోవచ్చు, కానీ మిగతా ఈ 40 లాక్ మంది అంటారు కదా, వాళ్ళు ఎవరు? అసలు అది ఎక్కడైనా మెన్షన్ చేశారా అండి, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా ఆలోచించారా? అది నాకు చిన్న డౌట్. నాకు అది నాకు తెలిసి ప్రాస కోసం వాడేసుకున్న నంబర్స్ అండి. ఓకే, సో వాడు కథ రాసుకునేటప్పుడు ఎన్నైనా రాసుకుంటాడు. ఇప్పుడు రామాయణంలో రాసింది కోటాను కోట్ల వానరులు అని రాసింది. అసలు అన్ని వానరాలు ఎక్కడ ఉన్నాయి? మనుషులే అని లేదు. నేను ఒక లెక్క పెడితే, ఒకనొక వీడియో లెక్క పెడితే సుమారుగా 800 ఏంటి సారీ వేల వేల కోట్లు అండి, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అని. ఇప్పుడు మొత్తం మనుషుల జనాభా మొత్తం లెక్క పెట్టినా సరే ఎర్త్ మీద 800 కోట్లు లేదు. ఆహా, రెయిన్బో అనే క్యాండిడేట్ 4000 పంపించాడు. థ్యాంక్స్ రా రెయిన్బో. అరే నా ఒక్కడికే కాదు. అరే రెయిన్బో ఇంకొక పని చేయరా, సారీ మాస్టర్ ఒక్క నిమిషం ఇలాగే ఉండండి. అరే రెయిన్బో 4000 పంపించావు, థ్యాంక్స్, చాలా మంది సరిపోద్ది నాకు సరిపోద్ది, కానీ ఇంకొక పని చేయరా, నాతో పాటు వేదాంతిని కూడా వస్తాడంట, ఆయనకు కూడా మెంటల్ వచ్చింది. కింద చౌదరి సూరపనేని గారు వచ్చారు, ఆయనకు కూడా మెంటల్ వచ్చింది. సో ఒక పని చేయి, వీళ్ళని కూడా తీసిపోతాను, నా ఒక్కడికైతే సరిపోద్ది కానీ మరి వాళ్ళిద్దరు పాపం మెంటల్ వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి సార్. చౌదరి గారు, వేదాంతిని గారు, మీరు కూడా కావాలా? పంపించండి సార్, రెయిన్బో పంపించు పంపించు, వీళ్ళని కూడా తీసిపోతా, గ్యారంటీ మాటేస్తున్నాను, నేను గ్యారంటీ తీసిపోతాను. వేదాంతిను, సూర్పనేని గారు, మీరు కూడా రావాలండి నాతో పాటు, 4-4 పంపి. రాపర్ సాయికృష్ణ గారు అంటే ఆయనకు కూడా కావాలంటే పంపిరే రే. థ్యాంక్స్ రే రెయిన్బో. ఇలా ఇలా ఉండాలి, అట్లా చెప్పగానే అటు తీసుకొచ్చేయాలి. ఇంకొక ఇద్దరు ముగ్గురు తీసుకురా రెయిన్బో ప్లీజ్. సారీ మాస్టర్, వెంకట గారు చెప్పండి సార్. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మహాభారతం తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు కింద ఒక 100 మంది సైన్యం ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు క్షత్రియులు ఉంటారండి, వేరే కాస్ట్ వాళ్ళు ఉంటారండి? నాకు తెలిసి 99% క్షత్రియులేరు మాస్టర్. ఓకే, ఇన్ కేస్ వేరే వాళ్ళని ఒక చిన్న వచ్చారు, మరి 99% క్షత్రియులు అంటే మరి అంత పాపులేషన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంత డౌన్ కి దిగజారిపోయారు సార్? దానికి కథలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అంత పాపులేషన్ అని మీరు వెంటనే నమ్మేకండి. ఓకే, శ్లోకాల్లో రాసుకున్నంత మాత్రం నిజం కాదు, ఎన్నైనా రాసుకోవచ్చు. వేలకు వేలు, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మంకీస్ అండ్ రామాయణంలో రాసుకుని ఉన్న 14 అక్షౌహిణుల సేనలు ఉన్నాయి అని భారతంలో రాసుకున్న అతిశయోక్తి మాత్రమే తప్ప అందులో ఏమాత్రం నిజం ఉండదు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఎంత 14 అక్షౌహిణుల సైన్యం ఉందంట కదా భారతంలో, రెండు వైపులా కలిపి అన్ని అంటే లక్షల్లో ఉన్నారు కదా. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఒక కిరీటాలు ఉంటాయి, బాణాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, వాళ్ళ షూస్ ఉంటాయి, లెదర్ వాటెవర్ యుద్ధానికి కావలసిన సామాగ్రి మొత్తం ఉంటుంది కదా, వాళ్ళ యాక్సెసరీస్ మొత్తం ఉంటాయండి. సో ఆ యాక్సెసరీ మొత్తం కలిపితే ఎన్ని టన్నుల వస్తువులు అవ్వాలండి? అన్ని టన్నుల వస్తువులు కురుక్షేత్రం అనే ఒక ఏరియా. ఇప్పుడు ఆ కురుక్షేత్రం అనే ప్లేస్ హర్యానాలో ప్రాంతంలో ఉన్నట్టు గుర్తిస్తారు. ఓకే ఓకే సార్. ఆ ప్రాంతంలో అంత పెద్ద యుద్ధం జరిగితే తవ్వితే ఎన్ని బయటపడాలండి? పోనీ ఇదే విషయం అడిగితేనేమో ఒకనొకసారి ఈ క్యాండిడేట్ అనుకుంటా నాకు ఆన్సర్ ఇచ్చినట్టున్నాడు. ఎవరు? మన వెంకట చెగంటి. ఏమన్నాడంటే అప్పట్లో మా వాళ్ళకి ఏంటి దహన సంస్కారం చేసేవాళ్ళు, సో కాబట్టి అందరినీ తగిలేశారండి. ఏంటి, 200,000 మందిని తగిలేశారు. వెరీ గుడ్, నేను ఒప్పేసుకున్నానండి, చెప్పాడు నేను వెంటనే ఒప్పేసుకున్నాను. 200,000 మందిని తగిలేశారు, బాగానే ఉంది. మరి ఆ మెటల్ పార్ట్స్ ఏమని? గుర్రాలన్నింటినీ కూడా అట్లానే తగలబెట్టారా? గుర్రాన్ని తగలబెట్టే ఇది లేదు కదా మన దగ్గర, అశ్వమేధ యాగంలో తప్ప ఇంకా గుర్రాన్ని ఎక్కడ తగలబెట్టరు. మరి అటు అన్నెన్ని గుర్రాలు, అన్నెన్ని ఏనుగులు, అన్నెన్ని జంతువులు, బాణాలు, బాణం ముక్కలు, కత్తులు అన్ని దొరకాలి కదా. ఎక్కడో ఒక చోట ఒక ఒక చారియట్ దొరికింది, ఒక రథం దొరికింది, రథం యొక్క పీస్ దొరికింది అనగా అదిగో మహాభారతం, ఇదిగో మహాభారతం అంటుంటారు. సో ద ప్రపోర్షన్ అనమాట, నాకు కావాల్సింది ఏంటంటే ప్రపోర్షన్. లుక్ ఎట్ ది ప్రపోర్షన్. 14 అక్షౌహిణులు అంటే 800,000 మంది, వాళ్ళ మొత్తం యాక్సెసరీస్ అన్ని కలిపితే 1,000,000 టన్నుల మెటల్ అవుద్ది.
రైట్? జరిగిందంతా కురుక్షేత్రంలో, ఇంకెక్కడ జరగల. Yes, అసలు sir. అన్ని లక్షణాలు, సో దిస్ ఇస్ ద కట్ అయిపోయినట్టున్నారండి, థింక్ ప్లీజ్ కమ్ బ్యాక్. ఇన్ని లక్షల మంది అక్కడ యుద్ధం చేయడానికి అసలు ఆ ప్లేస్ సరిపోతుందా లేదా అన్న విషయం ఆలోచన లేకుండా రాసేసాడు. వాడు రాసేసాడు బాగానే ఉంది, వాడు ప్రాస కోసం రాసుకున్నాడు లేదా ఒక ఫ్యాంటాస్టిక్ స్టోరీ చెప్పడానికి రాసుకున్నాడు బాగానే ఉంది. ఇప్పుడు నమ్మేవాళ్ళ సంగతి కదా నేను అడిగేది, రాసుకునేవాడు ఏముందండి, ఎన్ని రాసుకుంటారు? ద ప్రాబ్లమ్ ఈస్ ద వన్ హూ బిలీవ్స్ నౌ, దోస్ ఆర్ ద ఫూల్స్ దట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్. అదండి, డ్రాప్ అయిపోయారు, ప్లీజ్ కమ్ బ్యాక్ లేటర్, ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ అండి.